ఇందులో ఏంటంటే మనకి జస్ట్ ఇది ఇంట్రొడక్షన్. ఇప్పుడు ఈ ఇంట్రొడక్షన్ లో ఏంటంటే అందరి క్యారెక్టర్స్ గురించి కంప్లీట్ గా చెప్పలేము ఈ ఇంట్రొడక్షన్ లో. సో అందుకని ఏంటంటే అందరినీ ఒకసారి అలా కెమెరా ముందు కనిపించి తీసుకెళ్లిపోయాడు, వీళ్ళున్నారు అన్నట్టుగా. బట్ క్లైమాక్స్ లో మాత్రం ఒక స్వరూపం అన్నట్టు చూపించారు. మహాభారతం ఫ్యాన్స్ అయితే మాత్రం మహాభారతాన్ని అయితే బాగా యూటిలైజ్ నాగాశ్విని తెలిసి ఉండాలి, అంటే కొద్దిగా ఐడియా ఉండాలి. మహాభారతం ఐడియా ఉంటే క్యారెక్టర్స్ గురించి తెలుస్తుంది. పార్ట్ టూకి దీనికి మించి ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను. నాకు నచ్చింది మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నా. మన ఐమాక్స్ మొత్తం నువ్వే కదా రూపురేఖ. ఇదేలా అనిపించింది మీకు ఈ మూవీ? బాగుందన్న, ఈ మూవీ చాలా బాగుంది. ఎందుకంటే ఇది మహాభారతాన్ని అండ్ సైంటిఫిక్ ని ఫ్యూచర్ లో కలిగి వస్తా ఏం జరుగుతుంది, అండ్ మహాభారతాన్ని ఫ్యూచర్ ని ఎలా లింక్ చేయాలి, అప్పుడు పురాణాల్లో మన ఫ్యూచర్ ఎలా ఉంటుందని పురాణాల్లో చెప్పారు. ఆ పార్ట్స్ కూడా డాట్స్ అన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తున్నారు నాగాశ్విన్. ముందు నాగాశ్విన్ కి చాలా హ్యాట్స్ ఆఫ్. అసలు మనకి హీరోని గురించి మాట్లాడడం కంటే, యాక్టర్స్ గురించి మాట్లాడడం కంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సింది నాగాశ్విన్ గురించి. అసలు అత ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. అసలు మహాభారతం రిఫరెన్సెస్ తో వచ్చే గూస్ బంప్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే లెవెల్. అసలు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే, స్టోరీ మూవీ స్టార్ట్ అయ్యే ఫస్ట్ హాఫ్ దగ్గర నుంచి చూసుకుంటే చాలా మంది ఒకటే అంటారు ఫస్ట్ హాఫ్ స్లో ఉంది అని అంటారు. అది మీకేంటే ఒక క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, ఇది కంప్లీట్ స్టోరీ కాదు. టూ పార్ట్స్ ఉన్నాయి, ఇది ఇది కంప్లీట్ స్టోరీ కాదు. చాలా బాగా డీల్ చేశారు, అంటే అది కూడా ప్రభాస్ గారిని ఎక్కువసేపు సినిమా అంతా ప్రభాస్ ఉన్నాడు మనకి. ఇంకా చాలా కేంద్రస్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి, ప్రభాస్ మొత్తం సినిమా ఉంటాడు. ప్రభాస్ అన్మెన్స్ ఒక ఇది, బట్ ప్రభాస్ ఎప్పుడైతే కనిపిస్తాడో ఆ ప్రభాస్ చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు నాగాశ్విన్. అంటే ప్రభాస్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవడం అనేది క్లాసులు చెప్పాలి. యూటిలైజ్ చేసుకోలేని పోవాలి. పార్ట్ టూ అయితే దీనికంటే మించి ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గ్రాఫిక్స్ అయితే అన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ క్యారెక్టర్స్ ఉన్నాయని ఇంట్రొడక్షన్ బాగుంది. కమల్ హాసన్ గారు ఆయనే పార్ట్ టూ కైనా పార్ట్ వన్ కైనా స్టోరీకి ఆయన మెయిన్ విలన్. అంటే చాలా అయితే చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్క స్క్రీన్ ప్లేయర్స్ స్క్రీన్ మార్క్ కనిపించారు, ఇంకా అన్ని అడక్క స్క్రీన్ కనిపిస్తారా లేదా అని నేనైతే 4 ఇస్తాను. చాలా బాగుంది సినిమాలో. ఏం నచ్చింది అంటే ఓ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, యాక్టింగ్ ఇరగదీషన్ ఓవర్ అమితాబ్ బచ్చన్ మన లైక్ కమల్ హాసన్ క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ మహాభారతం రిఫరెన్సెస్ లిటరల్లీ టూ గుడ్, గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్స్ లో అన్నట్టు ఆ రిఫరెన్సెస్ లైక్ వస్తాయి కదా అప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి అన్నట్టు. ఇట్స్ ఎ థియేటర్ మూవీ పక్క. అది ఒక్కటి కొద్దిగా లైక్ మైనస్ పాయింట్ అవుతుంది, బట్ ఎవ్రీవన్ విల్ లవ్ ఇట్. అంటే ఆ లెవెల్ కి తీసుకెళ్ళిండు, లైక్ హాలీవుడ్ లెవెల్లో తీసుకెళ్ళిండు. బట్ టూ గుడ్ అది, లైక్ ఆది పురుష్ కన్నా 1000 times బెటర్. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది, బట్ ఆయన స్పేస్ టైం లైక్ స్క్రీన్ టైం తక్కువ అనిపించింది. అండ్ ఆ ఎలివేషన్స్ లైక్ ఫ్యాన్స్ కి అంత ఐ మీన్ తక్కువ అనిపించవచ్చు, బట్ ఇట్స్ పార్ట్ లైక్ యూనో సెకండ్ మూవీ కోసం అని మొత్తం వదిలేసిండని నేను అనుకుంటున్నాను. కేమియో అన్ని మంచిగా ఉన్నాయి, యాక్టింగ్ టూ గుడ్. ప్రభాస్ అది కానీ అమితాబ్ బచ్చన్ కానీ మన కమల్ హాసన్ ఈవెన్ దీపిక పడుకొని కూడా తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ తన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకు చూడాలంటే ఇట్స్ అన్ ఇండియన్ మూవీ, మన తెలుగు మూవీ ప్రైడ్ లైక్ అది ఒక్కటి చెప్తాను. ఐమాక్స్ లో ఉంది అనుకో, పార్ట్ టూ లో ఇంకా బాగుంటది. కలికి ఇప్పుడు బాగానే ఉంది. మీకు సెకండ్ హాఫ్ లో హైలైట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంత ఏమనిపించలేదు, సెకండ్ హాఫ్ ప్రభాస్ పనం మొత్తం బుజ్జిలోనే ఉంది, లింక్ ఉంది. మన పెద్ద పెద్ద హీరోలు అందరూ పార్ట్ టూ లో చాలా బాగా కనిపిస్తారు.
చాలా బాగుంది, చాలా బాగా చేశారు యాక్టింగ్, అందరు చించిపడేశారు. బ్లాక్ బస్టర్ సినిమాలో బాగా నచ్చింది. లాస్ట్ లో ఫైట్ ఉంటుంది, క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంటుంది. చాలా మంది దుల్కర్ సల్మాన్ ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సినిమా సూపర్ హిట్ చూపించారు, బాగా చూపించారు. బ్లాక్ బస్టర్ బాహుబలి, బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసేస్తుంది. ప్రభాస్ యొక్క యాక్టింగ్, బుజ్జి కాంబినేషన్ సూపర్. వస్తుంది సినిమా, న్యూ స్టోరీ, న్యూ స్టోరీ. సినిమా చాలా 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 బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు. అసలు మైథాలజీని సైఫైని రెండు మిక్స్ చేసి నాగ్ గారు, డైరెక్టర్ నాగాశ్వని ఎంత బాగా తీసాడంటే, ఒక్కటంటే ఒక్క సీన్, ప్రతి సినిమా ఫస్ట్ డేనే చూస్తాం, ఒక్క సీన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అసలు ప్రభాస్ క్యారెక్టర్ మైథాలజీలో ఏ విధంగా మౌల్డ్ చేశాడు అనేది అసలు మీరు చూస్తే అసలు మీరు గమనించలేరు. అసలు అరుపులు అరవడం మానేసి బెనిఫిట్ షోలో అందరు నోర్లు ఎల్లబెట్టుకుని చూస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి సినిమా ఎంత బాగుందనేది. ఇండస్ట్రీ హిట్ కాదు, ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ఈ సినిమా అని చెప్పొచ్చు. అసలు ఎంత బాగుంది, ఒక్కడు కూడా ఒక్క నెగిటివ్ కూడా చెప్పలేడు. ఎవడన్నా ఉంటే నెగిటివ్ చెప్పాలి అనుకుంటే సెకండ్ హాఫ్ లో అక్కడ ఇక్కడ స్టోరీని కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కొంచెం తగ్గింది అని చెప్తాడేమో కానీ, అసలు లాస్ట్ 30 మినిట్స్ అయితే క్రేజీ క్రేజీ క్రేజీ. అసలు ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది నేను స్పాయిలర్లు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కళ్ళకి పురాణాల్లో క్యారెక్టర్ ఉంది. విజయ్ దేవరకొండ గానీ, ప్రభాస్ గానీ, అమితాబ్ బచ్చన్ గానీ, అసలు ఆర్జీవి ఉన్నాడు, రాజమౌళి ఉన్నాడు. అసలు మీరు విన్న రూమర్స్ అన్ని నిజము. ఒక్కొక్కరు అసలు మల్టీ స్టారర్ కాదు, అది మల్టీ మల్టీ స్టారర్ అని చెప్పాలి. అందరూ మీరు న్యూస్ లో నిన్నటి నుంచి ఎవరెవరు ఏ క్యారెక్టర్ ఉన్నారని చెప్పారు. దుల్కర్ సల్మాన్ ఉన్నాడు, అందరిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా చాలా ఇంపార్టెంట్, అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. కమలాసన్ అసలు చెప్పలేరు, క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది. అసలు ఇంకా మైథాలజీలో ఏ విధంగా ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది. స్టోరీ పెద్ద హీరో, స్టోరీయే పెద్ద హీరో. అసలు స్టోరీలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మైథాలజీలో. పార్ట్ 2 అండ్ 3 అండి ఎన్నైనా తీయొచ్చు ఈ సినిమాని, ఈ స్టోరీని ఎన్ని పార్ట్లు అయినా తీయొచ్చు. ఎంత బాగా తీశారంటే నేను చెప్పలేకపోతున్నా. ఎన్ని పాయింట్స్, 5 ఉంటే 5, 10 ఉంటే 10, 100 ఉంటే 100, అన్ని పాయింట్లు ఇచ్చేవారు చెప్తాం సినిమాకి. అంత బాగుంది సినిమా. అసలు సినిమా చూడకపోతే ఓటీటీలో చూసే సినిమా కాదు, థియేటర్లో చూడాల్సిన సినిమా. టీడీలో చూశాను, ఫస్ట్ హౌస్ లో లేదు, సెకండ్ హౌస్ లో లేదు భయ్యా. సినిమా చాలా అంటే చాలా బాగుంది, అదే చెప్తున్నా. నెగిటివ్ గా చాలా బాగుంది సినిమా, బాగుంది. అసలు యాక్టింగ్ మొత్తం స్టోరీ అంత బాగుంది. ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు మీరు, రీచ్ అయ్యారా? రీచ్ అయ్యారు, చాలా చాలా బాగుంది సినిమా. చాలా ఫ్యామిలీతో చూడండి అందరు, చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది అసలు సినిమా, అసలు బెస్ట్ మూవీ ఇండియన్ హిస్టరీలో ఇది. ఇది అసలు నెక్స్ట్ లెవెల్, ఇది 1000 టైమ్స్ అని చెప్పొచ్చు. ఇది చాలా బాగుంది సినిమా, బాగుంది, చాలా బాగుంది. అంత అందరు ఎవరి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అంటే అంత మాస్ గా చెప్పలేను కానీ బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ ని మళ్ళీ బాహుబలి ముందు కామెడీ వెటకారం కొంచెం ఆ టోన్ లో చూస్తాము. యూ విల్ ఎంజాయ్ ప్రభాస్ యాక్టింగ్. అండ్ సినిమా నాగశ్రీ టేకింగ్ చాలా బాగుంది, అటు మహాభారతం అవి ప్లస్ ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ చాలా బాగా చేశారు. చూడండి మీరు, చూడండి ఎలా ఉంది. బాగుంది అన్న, చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్ 2 కూడా అసలు క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అంటే ఒక 20 మినిట్స్ లాగ్ ఉంటది, బట్ అది ఒక విజువల్ వండర్, అది చాలా బాగుంటది. మహాభారతాన్ని మనకి మైథాలజీని చాలా బాగా చూపెట్టారు, కనెక్టింగ్ చాలా బాగుంటది అన్న. మన రామ్ గోపాల్ వర్మ క్యామియో ఉంటది మూవీలో, చాలా బాగుంటది. లిటరల్ బ్రో, అదొక విజువల్ వండర్ బ్రో. మీరు వెళ్ళినప్పుడు అసలు వేరే ప్రపంచానికి వెళ్ళొస్తారు లిటరల్లీ. నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే మూవీ 3D లో చూడండి, మీకు చాలా బాగుంటది. అది అది ఒక విజువల్ వండర్, మీరు చాలా బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది మూవీ మీకు. ప్రభాస్ క్యారెక్టర్ బాగా నచ్చింది, మీకు ఒక ట్విస్ట్ ఉంటుంది ఫైనల్లో, అంటే క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది ప్రభాస్, చాలా బాగుంటుంది క్లైమాక్స్, చాలా బాగుంటుంది. బీజిఎం సంతోష్ నారాయణ బీజిఎం చాలా బాగుంది అన్న, లిటరల్లీ అది ఒక మెస్మరైజింగ్ మ్యూజిక్, అది చాలా బాగుంది. అంటే ప్రభాస్ క్యారెక్టర్ అంటే మరి ఓవరాల్ త్రూ అవుట్ ద మూవీ ఉండదు, లైక్ మనల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటారు స్టోరీలో.
సో ప్రభాస్ ఎక్కడ రావాలనో అక్కడ వస్తూ ఉంటారు, వచ్చినప్పుడల్లా చాలా బాగుంటది, కామెడీ కూడా ఉంటది మూవీలో. మనకి మూవీ అయితే అల్టిమేట్లీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ బ్రో. అసలు నాగేశ్వర్ టేకింగ్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే స్క్రీన్ ప్లేలో కొంచెం రూకీ అనిపించాడు. అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక హాఫ్ అన్ అవర్ ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాదాపు 20 మినిట్స్ ల్యాగ్ ఉంటుంది. కాకపోతే ఆ ల్యాగ్ ని బర్దా చేశారంటే కనుక మీరు ఇంకా మూవీని ఎక్స్ట్రీమ్లీ ఎంజాయ్ చేస్తారు. అండ్ క్యామియోస్ అయితే కనుక అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్ ఉంటాయి మీకు, ఆ క్యామియోస్ నుంచి ఎక్స్ట్రీమ్ ఫన్ వస్తుంది. ఆర్జీవి గారి క్యామియో ఉంది, ఇంకొక ఇద్దరు ముగ్గురు క్యామియో ఉంది, చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. మాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్యామియోస్ అన్ని ఉంటాయి. అండ్ ఆ మహాభారతంతో ఇంటర్లింక్ చేయడం అయితే కనుక ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ అమేజింగ్. అంటే మహాభారతం గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరు కనెక్ట్ అవుతారు. దే నో అబౌట్ మహాభారతం, అది చాలా ఇంకా ఈజీగా కనెక్ట్ అవుతారు. మహాభారతం గురించి తెలియకపోతే కనుక దే విల్ నో అబౌట్ ఇట్. యా అంటే ఉన్నాయి. ద క్లైమాక్స్ సీన్ కొంచెం అలానే అనిపించింది. క్లైమాక్స్ అంటే వీ కెన్ ఆయన ప్రభాస్ గారిది ఏ క్యారెక్టర్ అనేది మనం చెప్పేయగలము. సో కాకపోతే యా పార్ట్ టూ కి అయితే చాలా హింట్స్ ఇచ్చారు క్లైమాక్స్ లో. అండ్ కమల్ హాసన్ గారి రోల్ అయితే ఇంకా సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. కమల్ హాసన్ గారి రోల్ చాలా ఎక్స్ప్లోర్ చేయాలి ఇంకా. అండ్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ బుజ్జి ఆర్ ద షో స్టీలర్స్. దిశా పటాని రోల్ అంటే అది ఒక ఫిల్లర్ సీన్స్ అనుకోవచ్చు దిశా పటాని గురించి, నాట్ మోర్ దాన్ దట్. ఎక్స్టెండెడ్ క్యామియో అనుకోండి 10-15 మినిట్స్ ఒక ఫిల్లర్ సీన్ అంతే.